హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైన్ మోర్. ఫైన్ మోర్లో ఈరోజు మనం రెండు రకాల దోశల్ని ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ఒక దోశ పిండి ఉంటే మనం ఎన్నో వెరైటీ దోశలు చేస్తాం కదా, అలా ఒక అను ఎప్పుడూ చేసుకునే ఆలు మసాలా దోశ కాకుండా ఈరోజు సాబుదానా మసాలా దోశ ఎలా చేయాలో చూద్దాం. దానికి ముందుగా మనం పెనం పెట్టుకొని దాన్ని బ్రష్ చేసుకుంటున్నాను. బ్రషింగ్ అయిపోయిన తర్వాత ఒక దోశని వేసుకోండి. నార్మల్ మనం ఎలా వేసుకుంటామో పేపర్ దోశని అలా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న దోశ పైన ఇప్పుడు నేను కారం పొడి చల్లుతున్నాను. కారం పొడి బదులుగా మనం ఇడ్లీ కారం అని ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. దీనిపైన మనం ఇప్పుడు సాబుదానా మసాలాని స్ప్రెడ్ చేసుకోవాలి. సాబుదానా మసాలా ఎలా చేయాలి అని అంటే, మనం ఒక గంట ముందుగా సాబుదానా నానబెట్టుకొని నీరంతా వంపేసి దాంట్లోకి రెండు మూడు బాయిల్ చేసుకున్న ఆలుగడ్డలు, పచ్చిమిరము, పల్లీల పొడి, కొంచెం ఉప్పు ఇవన్నీ వేసి కలిపి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ సాబుదానా మసాలా ఈ మిశ్రమాన్ని మనం దోశ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఆలు మసాలా దోశ ఎలా వేసుకుంటామో సేమ్ అలానే యాజ్ ఇట్ ఈస్గా మనం దాన్ని ఎలా స్ప్రెడ్ చేసుకుంటామో దీన్ని కూడా అలానే స్ప్రెడ్ చేసేసుకోండి. అలా సాబుదానా మిశ్రమాన్ని మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక నేను బటర్ వేసుకుంటున్నాను. బటర్ కూడా వేసేసుకొని అది మెల్ట్ అయిన తర్వాత, దోశ కాలిన తర్వాత మనం అప్పుడు తీసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. అంతే మన సాబుదానా మసాలా దోశ రెడీ. ఎప్పుడు తినే ఆలు మసాలా దోశ కాకుండా ఇలా సాబుదానాతో డిఫరెంట్గా ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఇప్పుడు నెక్స్ట్ మసాలా ఉప్మా దోశ ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి మనం ముందుగానే పెనం పెట్టేసుకొని సేమ్ యాస్టీస్గా ఆయిల్ని బ్రష్ చేసేసుకోండి. మనం నార్మల్ పేపర్ దోశ ఎలా అయితే వేసుకుంటామో సేమ్ యాస్టీస్గా అలా దోశని కూడా వేసేసుకోండి. ఇప్పుడు అదే దోశ పైన నేను సేమ్ కారం పొడి చల్లుతున్నాను. కారం పొడి బదిలేసులో మీరు ముందుగా చెప్పినట్టుగా ఇడ్లీ కారం పొడినైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్మా, ఆ ఉప్మాని మనం పల్చగా ఉండేలా చేసుకోవాలి. పల్చటి ఉప్మాని ఫస్ట్ స్ప్రెడ్ చేసేసి దానిపైన ఆనియన్ అండ్ టమాటో వేస్తున్నాను. ఉప్మా, ఆనియన్, టమాటో ఈ మూడు వేసేసుకొని సేమ్ మనం ఇంతకు ముందు ఎలా అయితే స్ప్రెడ్ చేసుకున్నామో అలా దోశ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ఈస్గా మనం ఇంతకు ముందులానే బటర్ కూడా వేస్తున్నాను. బటర్ వేసేసి బాగా కాల్చుకోవాలి. అంతే మన ఎంతో టేస్టీ అయిన ఉప్మా మసాలా దోశ రెడీ. ఎప్పుడు చేసుకున్న దోశలు కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫైండ్ మోర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.